అప్పుడు అపొస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడాయన, మీరు నాతో కూడా ఏకాంతమైన స్థలమునకు వచ్చి కొంచెంసేపు అలసర తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు పడవ ఎక్కి ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్ళిరి. వారు వెళ్ళుట అనేకులు చూచి వారిని గుర్తుపట్టి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు పడవ దిగి విస్తారమైన ఆ జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ఆలస్యమైన తర్వాత శిష్యులాయన యొద్దకు వచ్చి, ఇది ఏకాంత ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుప్రక్కల గ్రామములకు వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన, మీరే వారికి భోజనము పెట్టండని చెప్పాడు. అప్పుడు వారు, మేము వెళ్ళి 200 దేనారములు ఖర్చు పెట్టి రొట్టెలను కొని వారికి పెట్టుదుమా అని యేసును అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి, పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలును 2 చేపలునున్నవనిరి. అప్పుడాయన పచ్చని గడ్డి మీద వారందరినీ గుంపులు గుంపులుగా కూర్చుండబెట్టమని వారికి ఆజ్ఞాపించెను. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను చేత పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికిని పంచిపెట్టించెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత శిష్యులు మిగిలిన చేపలును రొట్టె ముక్కలును 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5000 మంది పురుషులు. వెంటనే ఆయన జన సమూహమును పంపివేయునంతలో తన శిష్యులను పడవ ఎక్కించి సరస్సుకు అవతలనున్న బేత్సయిదాకు తనకంటే ముందుగా వెళ్ళుడని ఆయన బలవంతము చేసెను. ఆయన వారిని పంపివేసి ప్రార్థన చేయుటకై కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ పడవ సరస్సు మధ్య ఉండెనుగాని ఆయన మాత్రం ఒంటరిగా మెట్టపైన ఉండెను. అప్పుడు గాలి వారికి ఎదురైనందున పడవ నడిపించుటలో శిష్యులు మిక్కిలి కష్టపడుచుండుట ఆయన చూచెను. అప్పుడు ఇంచుమించు రాత్రి 3 గంటలు దాటిన తర్వాత యేసు సరస్సు మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సరస్సు మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి భయపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పెను. తరువాత ఆయన పడవ ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యముందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. వారు అవతలకు దాటి గెన్నే సెరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి పడవను ఒడ్డుకు కట్టిరి. వారు పడవ దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టిరి. ప్రజలు ఆ ప్రదేశమందంతట పరిగెత్తుకుని పోయి ఆయన యున్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి వారు రోగులను సంత వీధులలో ఉంచి వారు ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి.